గత 3 రోజులుగా రంగారెడ్డి కోర్టు, మల్కాజ్గిరి కోర్టు, మన వెనుకటపల్లి కోర్టు మా అడ్వకేట్ని తేడం కావాలి. అడ్వకేట్లుగా, డాక్టర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, మేధావులుగా లక్షల మందితో సంబంధం ఉంటుంది కాబట్టి మంచేందో చెడేందో తర్కించేటువంటి శక్తివంతులు కాబట్టి ఇవాళ వీరు చెప్తే సమాజంలో గౌరవపడేటువంటి భావన ఉంటుంది కాబట్టి ఇవాళ వాళ్ళని మల్కాజ్గిరి పార్లమెంట్లో నన్ను నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పి అప్పీల్ చేయడం కావాలి. నేను రంగారెడ్డి జిల్లా కోర్టుకు పైన, ఇవాళ మల్కాజ్గిరి కోర్టుకు పైన ఇక్కడికి వచ్చిన అడ్వకేట్లందరూ కూడా యునానిమస్గా ఈ దఫా భారతదేశాన్ని పాలించేటువంటి సత్తా మోడీ గారికి ఉన్నట్టుగా పురవైంది కాబట్టి మరొకసారి మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. దేశ రక్షణ, దేశ ప్రజల ఆత్మగౌరవం, దేశ ఆర్థిక అభివృద్ధి, దేశంలో శాంతి భద్రతలు ఇవన్నీ ఏకకాలంలో అమలు చేయగలిగినటువంటి సత్తా మోడీ గారికే ఉంది కాబట్టి ఇవాళ స్థానికంగా ఉండేటువంటి ఎన్నికలు వేరు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు వేరు, దేశానికి సంబంధించిన ఎన్నికలు వేరు. ఈ దఫా భారత మాత ముద్దుబిడ్డగా, భారత మాత పుత్రుడిగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మోడీ గారికి ఈ మల్కాజ్గిరిలో గత 22-23 ఏళ్ళుగా నేను ఇక్కడ పరిస్థితుగా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా కావచ్చు, కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, అదంతా చరిత్ర అంతా కళ్ళ ముందుంది కాబట్టి మన వాళ్ళే వాలంటరీగా మీరు తిరగాల్సి ఎక్కర్లేదు, టెన్షన్ పడాల్సి ఎక్కర్లేదు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఎట్లయితే డబ్బును నమ్ముకున్నాడో, మద్యాన్ని నమ్ముకున్నాడో, మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గదే మద్యాన్ని డబ్బును నమ్ముకున్నది కనబడతా ఉంది. ఇవన్నీ తిప్పికొట్టి ఇలా గెలిపించుకుంటామనేటువంటి భావన స్పష్టంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు 4 నెలల కాలంలోనే అర్థమైపోయింది. అంటే ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు, ఇవాళ జరుగుతున్న పనులకు, చేస్తున్న చేష్టలకి ఇవాళ పూర్తిగా అర్థమైపోయింది. 4 నెలల కాలంలోనే అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను ఇస్తాను అలవి కానీ అనేక హామీలు ఇచ్చింది. ఇవాళ ఆర్థిక మంత్రి 2 నెలల దాకా పనిచేసిన ఆర్థిక మంత్రి కావచ్చు, 2018 వరకు పనిచేసిన నేను ఆర్థిక మంత్రి కావచ్చు, నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ అవగాహన ఉన్నటువంటి వాడు ఇన్ని రకాల హామీలు ఇవ్వడు. ఇవాళ తనది కాకపోతే ఏదైనా చేస్తున్నట్టుగా ఇవాళ ప్రజలను వంచే ప్రయత్నం చేసిండు, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ ప్రజల హామీలు అమలు చేయగలిగే సత్తా లేదని చెప్పి ప్రభుత్వం కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసినా దాని వాల్యూ 0, కాంగ్రెస్ పార్టీ కొట్టేసినా ఇవాళ దేశంలో వీళ్ళు ఎదగబెట్టేది లేదు కాబట్టి ఇవాళ అక్కీ బార్, చార్సౌ బార్, తిరేక్ బార్, మోడీ సర్కార్ అనే 2 నేరాలని వంట పట్టించుకున్న భారత ప్రజానీకమంతా కూడా ఇవాళ మోడీ గారిని, ఇవాళ మల్కాజ్గిరిలో నన్ను ఆశించే సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా 2 పార్టీలు డిపార్ట్ కలదయపత్రంలో రేపు విజయదీని ముగించబోతున్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.